ప్రపంచల దినోత్సవ సందర్భంగా గాంధీ భవన్ కు చేసిన పెద్దలు సుధాకర్ రెడ్డి గారు సిటీ అధ్యక్షులు మిత్రులు అంజన్ యాదవ్ గారు మాజీ మేయర్ కార్తీక రెడ్డి గారు ఈ సందర్భంగా గాంధీ భవన్ కు చేసిన అక్రమ కేసులు పెట్టి మన మిత్రుడు జగారెడ్డి గారిని జైలు పంపించిన సందర్భంలో వారి సతీమణి నిర్మల గారు ట్రెజరర్ గుడు నారాయణ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు వచ్చిన మిత్రులందరికీ సేవాదాల మిత్రులందరికీ నా నమస్కారం భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ స్టేటు నిజాం పరిపాలనలోనే కొనసాగింది ఆనాడు నిజాం పాకిస్తాన్తో కలుస్తానని భారతదేశంలో కలవడానికి ఇష్టపడలేనని చెప్పిన ఇది చారిత్రాత్మక సత్యం నిజాం ఆ రోజు ఏ విధంగా కాసిం రిజ్వీ ద్వారా తెలంగాణ ప్రజలని ఇబ్బంది పెట్టిండో దౌర్జన్యాలు చేసిండో ఇది చరిత్ర చెప్తున్న నిజాలు కేవలం ఆ రోజు మన మొదట ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆనాటి హోంశాఖ మంత్రివర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు వారి కృషి వల్ల పోలీస్ యాక్షన్ వల్ల భారత సైన్యం హైదరాబాద్కు కదిలిన ఆ పద్ధతుల్లో ఆ పరిస్థితుల్లో నిజాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఒక సంవత్సరం నెల తర్వాత సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంతో నిజాం రాష్ట్రాన్ని కలిపిన విషయం మనందరం ఒకసారి గుర్తు చేసుకుని దీనికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేసిన కృషి ఓ రోజు మనం గుర్తుపెట్టుకుందాం ఈ సందర్భంగా అనేక మార్లు తెలంగాణ ఉద్యమంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన కేసీఆర్ 17 సెప్టెంబర్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పిన ఆయన నిస్సిగ్గుగా నిర్లజ్జగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17 సెప్టెంబర్కి రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు చేసుకోవడానికి అతను అంగీకరించకపోవడం వెనుక ఎటువంటి కుతంత్రాలు కుట్ర ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి స్వార్థ రాజకీయాల కోసం హైదరాబాద్ స్టేట్ తెలంగాణ భారతదేశంలో కలిసిన రోజు కూడా తెలంగాణ రాష్ట్రం ఆనాటి తెలంగాణ భారతదేశంలో కలిసిన రోజు కూడా వీళ్ళు వేడుకగా జరుపుకోవడం కేసీఆర్కి ఇష్టం లేదంటే ఎంత సంకుచిత మనస్తత్వంతో రాజకీయాలు చేస్తుండో ఒకసారి గుర్తిద్దాం ఆనాడు హైదరాబాద్ని తెలంగాణలో భారతదేశంలో కలిపిన భారత స్వాతంత్ర ఉద్యమంలో అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకైనా కాంగ్రెస్ పార్టీయే కీలక క్రియాశీలక పాత్ర పోషించిన విషయం యావత్ తెలంగాణ పౌరులకు మేము మరోసారి గుర్తు చేస్తున్నాం ఎన్ని ఆటంకాలైనా ఎన్ని అడ్డంకులైనా మరో రాష్ట్రంలో 25 ఎంపీలు కోల్పోతామని తెలిసిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ అని చెప్పి నేను ఒక్కసారి ఈరోజు మనవి చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు వారి జీవితాలు బాగుపడతాయని చెప్పి దళితులు గిరిజనులు బీసీలు ముస్లింలు మహిళలు రైతులు రైతు కూలీలు విద్యార్థులు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పాల్గొని 1200 మంది ప్రాణాలు సైతం అర్పించిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఈ ముఖ్యమంత్రి శాసనసభలో గవర్నర్ ప్రసంగంలో మొదటి ప్రసంగంలో 1200 మంది తెలంగాణ రాష్ట్రం కోసం వారి ప్రాణాలు ఆత్మ బలిదానం చేసుకున్న విషయం అమరవీరుల విషయం చెప్పి వారికి పెద్ద ఎత్తున మెమోరియల్ కట్టిస్తానడు అమరవీరుల కుటుంబాలని ఆదుకుంటానడు 4.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ దిగిపోయిన తర్వాత అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది అమరవీరుల కోసం పెద్ద ఎత్తున కట్టిస్తున్న మెమోరియల్ ఎక్కడికి పోయింది కేసీఆర్ అని సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది కనీసం
అమరవీరుల కుటుంబాలని అందరినీ ఆదుకోవడానికి కూడా చిత్తశుద్ధితో కృషి చేయని కేసీఆర్కి తిరిగి తెలంగాణలో ఓట్లు అడిగే అధికారం లేదని చెప్పి మనం చేస్తున్నాం. ఈ మధ్య ఆయన కొడుకు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. దేనికోసం కేసీఆర్ని దించాలి అని ప్రశ్నించిండు, పేపర్లో పెద్ద పెద్దగా రాయించుకున్నారు. ఎందుకు కేసీఆర్ని దించాలంటే తెలంగాణలో ప్రజల మానవ హక్కులని ఉల్లంఘిస్తున్నందుకు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ కోదండరాం అటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సమాజంలో పెద్ద మనుషుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళని పోలీసులతో మ్యాన్ హ్యాండిల్ చేయించి పోలీస్ వ్యాన్లో కుక్కి జైలు పోలీస్ స్టేషన్ తీసుకుపోయినందుకు కేసీఆర్కి ఓటు వేయొద్దు. తెలంగాణ సమాజంలో సివిల్ సొసైటీని, ప్రజా సంఘాలని అణచివేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కేసీఆర్ దిగిపోవాలి. తెలంగాణలో ప్రజాస్వామ్యం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యం మరింత అద్భుతంగా ఉంటుంది, ప్రజలకు మరింత స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక కుటుంబం, నలుగురున్న ఒక కుటుంబం 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే కేసీఆర్ని దించేయాలి. దళితుడు ముఖ్యమంత్రి అండి, మాట తప్పినందుకు కేసీఆర్ని దించేయాలి. దళితులకి, గిరిజనులకి 3 ఎకరాలని చెప్పి మోసం చేసినందుకు కేసీఆర్ని దించేయాలి. ముస్లింలకి, గిరిజనులకి 12% రిజర్వేషన్ అని మోసం చేసినందుకు కేసీఆర్ని దించేయాలి. 2 బెడ్రూమ్ల ఇళ్ళని ఆశ చూపించి తాను మాత్రం 1,00,000 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కట్టుకొని, 100 కోట్ల ఇల్లు కట్టుకొని నిరుపేదలకి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టనందుకు కేసీఆర్ని దించేయాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఎక్కడా ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వకుండా తనింట్లో మాత్రం 5 ఉద్యోగాలు తీసుకున్నందుకు కేసీఆర్ని దించేయాలి. ఈ వచ్చే ఎన్నికలు ఇది టీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, ఇతర రాజకీయ పార్టీలకు కాదు, ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజల మధ్య పోటీ అని చెప్పి మనం చేస్తున్నాం. యావత్ తెలంగాణ ప్రజానీకం ఏకం కావాలి. ఈ దుర్మార్గపు పరిపాలన అంతం కావాలి. ఈ దుష్ట శక్తులను తెలంగాణ నుంచి పారదోలాలి, తరిమి కొట్టాలి, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, వీళ్ళ గోడి కట్టాలి. తెలంగాణ ప్రజల్ని అవమానపరిచి అణచివేసే ప్రయత్నం చేసిన కేసీఆర్కి వచ్చే ఎన్నికలు సరియైన మరి బుద్ధి చెప్పాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోదీ, కేసీఆర్ కలిసి ఆడుతున్న నాటకం ఇది. హమ్ సారే మైనారిటీ ముసల్మాన్ భాయికో అపీల్ కర్తే హే, కేసీఆర్ కు అగర్ ఓట్ దేంగే ఓ నరేంద్ర మోదీకి ఓట్ దేనికే బరాబర్ హే. టీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే కేసీఆర్ ఆర్ నరేంద్ర మోదీ మిలే హే హే, ఆప్కో ధోకా దేనే వాలే హే, ధోకా దియే హే, అభి ఆగే భీ దేనే వాలే హే. బీజేపీతో దోస్తీ చేస్తున్న టీఆర్ఎస్కి ఎంఐఎంతో ఎటువంటి స్నేహం ఉంది, ఇది ఎంఐఎం చెప్పాలి. ప్రతి ముస్లిము ఈ రాష్ట్రంలో ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. హమ్ ఇస్ ఒకేజన్ పర్ మైనారిటీస్ కు అపీల్ కర్ రే, టీఆర్ఎస్ ఆర్ బీజేపీ మిలే హుయే హే, జిస్ తరహ అసెంబ్లీ డిజాల్వ్ కర్కే కమ్ సే కమ్ సభీ అందరికీ ఓటు హక్కు లేకుండా 1,00,000 ఓట్లు తొలగించి వీళ్ళు ఓటింగ్కి హడావిడిగా పోతున్న సందర్భం. ఇది తెలంగాణ ప్రజల హక్కులు కాలరాయడమే, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ తెలంగాణ గమనించాలి. నరేంద్ర మోదీ, కేసీఆర్ కలిసి తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య హక్కు, ఓటింగ్ హక్కు కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే మేము చెప్తున్నాం 20,00,000 ఓట్లు గల్లంతైనాయి, ఆ ఓట్లు సరిచేసి మరి మిత్రుడు 30,00,000 ఓట్లు అంటున్నాడు, 1,00,000 ఓట్లు గల్లంతైన ఈ సందర్భంలో ఓటర్ లిస్టు సరిచేసి ఓటింగ్ పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకు నరేంద్ర మోదీ, ఎలక్షన్ కమిషన్, కేసీఆర్ కలిపి తెలంగాణ ప్రజలకి వాళ్ళ ఓటు హక్కు కూడా లేకుండా ఎలక్షన్స్ నిర్వహించదలుచుకున్నారో? మరి పదవిలో ఉన్న పెద్ద మనుషులు జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా తెలంగాణ ప్రజల్లో తరఫున పోరాటం చేస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకి అప్పీల్ చేస్తున్నాం. ఈ సందర్భంగా
నిజాం ఉన్న టైంలో కూడా ఆనాటి హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో కలిపింది కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణని కాపాడుదాం. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్సు, మహిళా సంఘాలు అందరూ కలిసి రావాలి. రాజకీయ పార్టీలు కూడా అందరూ కలిసి రావాలి. ఇది కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజల ఎన్నికలు. తప్పనిసరిగా గతంలో మాదిరిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి ప్రజాస్వామ్యం ఉంటుంది, పూర్తి హక్కులు ఉంటాయి. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చౌక్ ప్రభుత్వం ఏర్పాటులో 10 రోజుల్లో పునరుద్ధరిస్తామని చెప్పి ఈరోజు నేను మనవి చేస్తున్నాను. అన్ని ప్రజా సంఘాలతో చర్చలు జరుపుతామని మనవి చేస్తున్నారు. ఎవరి మానవ హక్కులు, బేసిక్ రైట్స్ ఉల్లంఘించకుండా వచ్చే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మనవి చేస్తాను. మిత్రులారా, మీకు తెలుసు అసలు దేనికయ్యా తెలంగాణ నెంబర్ వన్ అయిందంటే, కేసీఆర్ పరిపాలనలో అప్పుల పాలు చేయడంలో నెంబర్ వన్, భారతదేశంలో లిక్కర్ సేల్స్లో నెంబర్ వన్, మద్యం అమ్మకాల్లో నెంబర్ వన్, రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్, మరొకటి కాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి మేము మేలు చేయబోతున్నాం. నిరుద్యోగ యువతకి నేను స్పష్టమైన హామీ ఇస్తున్నాం, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100,000 ఉద్యోగాలు, ప్రైవేట్ రంగ స్వయం ఉపాధి అవకాశాల్లో 100,000 ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుంది. ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు కల్పించలేమో వారికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయబోతున్నాం. కేసీఆర్ ఘనత ఏంటంటే, ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 19 లక్షల మంది రిజిస్టర్ అయి ఉన్నారు నిరుద్యోగ యువతగా. మేము తెలంగాణలో 10 లక్షల మంది నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు అంటే నెలకి ఆ ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 300 కోట్లు మేము ప్రకటిస్తే కేసీఆర్ కేటీఆర్ అవహేళన చేస్తున్న మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రైతుకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాం. మహిళా సంఘాలకి, తెలంగాణలో ఉన్న మహిళా సంఘాలకి 6 లక్షల మహిళా సంఘాలు, 70 లక్షల మంది సభ్యులు, అన్ని మహిళా సంఘాలకి 100,000 రూపాయలు వాళ్ళు బిజినెస్ చేసుకునే విధంగా సీడ్ క్యాపిటల్గా, గ్రాంట్గా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. మిత్రులారా, పెన్షన్ల విషయంలో ఇప్పుడు నిరుపేదలకి, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి రాష్ట్రం ఏ విధంగా అయితే ఆర్థిక అభివృద్ధి చెందిందో వాళ్ళకి అదేవిధంగా వారి జీవనానికి సదుపాయాలు పెరగాలని కోరుకుంటున్నాం. వికలాంగులకి ఈరోజున్న 1,500 రూపాయలున్న మంత్లీ పెన్షన్, నెలవారీ పెన్షన్ 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచబోతున్నాం. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, బీడి కార్మికులకి, చేనేత కార్మికులకి, గీత కార్మికులకి ప్రస్తుతం ఉన్న 1,000 రూపాయల పెన్షన్ 2,000కు పెంచబోతున్నాం. ప్రస్తుతం వృద్ధులకి 65 ఏళ్ళు దాటితేనే పెన్షన్. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ విధంగా అయితే 58 సంవత్సరాలు దాటితే పెన్షన్ వస్తుందో వృద్ధులకు కూడా అదే విధంగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వబోతున్నాం. భార్యాభర్తలకి ఇద్దరికీ అర్హత ఉంటే ఇద్దరికీ పెన్షన్ ఇవ్వబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా ఈ పెన్షన్ వర్తింపజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని పోరాటం చేసిండ్రు, వాళ్ళను కూడా కేసీఆర్ పూర్తిగా విస్మరిస్తుండు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానమే అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. పిఆర్సి పే రివిజన్ కమిషన్ ఎందుకు ఆలస్యం చేసిండో కేసీఆర్ జవాబు చెప్పాలి. తప్పనిసరిగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెలలోనే పిఆర్సి ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి మనం చూస్తాం. చివరిగా మిత్రులారా, యావత్ తెలంగాణలో తెలంగాణ ప్రజలతో సహా
ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలని పోలీసులను ఉపయోగించి అణచివేతే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన ముందు ప్రత్యేక ఆహ్వానితురగాలుగా నిర్మలా జగ్గారెడ్డి గారు ఉన్నారు. జగ్గారెడ్డి గారు సంగారెడ్డి ప్రజలకు ఎనలేని సేవ చేసిండు. అతను వాస్తవంగా ఒక దళిత బిడ్డ. అతను పూర్తిగా ఒక అత్యంత బీదరికం నుంచి ప్రజా జీవితంలో మంచి స్థానం సంపాదించిన వ్యక్తి. అతన్ని ఓడవలేక 2005లో ఏదో కేసు అయిందట, 2018లో 13 ఏళ్ల తర్వాత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి ఈరోజు బహిరంగంగా మేము హెచ్చరిస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టాం, తప్పనిసరిగా మీ సంగతి చూస్తామని చెప్పి ఈ వేదిక నుంచి మనం చేస్తున్నారు. నిర్మలా జగ్గారెడ్డి గారికి, యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మీ ఎంబడున్నాం, మీకు సంఘీభావం తెలియజేస్తున్నాం. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము మీ ఎంబడుంటాం, అన్ని విధాలుగా మా సహాయం ఉంటుంది. జగ్గారెడ్డి గారికి ఏ విధంగా అయితే ఇరికిచ్చి వీళ్ళు తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించిందో మీకు కూడా అదే శాస్తి చేస్తాము అని చెప్పి ఈరోజు ఈ వేదిక నుంచి మనవి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.